ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, సినిమాల్లో పాటలు పాడాలనుకుంటున్నారు, పాటలు రాయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా, ఈ ధైర్యం ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నా సొంత ధైర్యమే సార్. అంతే, నా కళ బయటికి రావాలి అనే ఆతృత. నేను ఇక్కడే ఉండిపోకూడదు, మంచి పాటలు రాయాలి, సినిమాకి నా పాటలు మంచి మంచి పాటలు అందించాలి ఓకే అనే ఆలోచన. నా సొంత నిర్ణయమే, నా ధైర్యమే. అదే అదే. సో మీకైతే సినిమా ఇండస్ట్రీ నుంచి పాటలు పాడమని, అంటే సంగీత దర్శకు నుంచి కానీ అట్లా ఏమన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు దాకా అయితే ఏం రావట్లేదు? రాలేదు కదా? రాలేదు. సో వస్తే బాగుండేది. యాక్చువల్గా ఎప్పుడు రావాల్సి ఉంటుంది కదా సార్ ఆశ. ఎందుకంటే మీరు ఇప్పుడు, అందుకనే అడిగాను, మీరు అన్ని పాటలు పాడగలుగుతారా అని. అంటే కేవలం ఫోకే పాడతారా, మిగతావి కూడా పాడగలరా మీరు? అంటే ఫోక్ కు సంబంధించిన జానపద ఏదైనా సరే. ఇప్పుడు చాలా సినిమాల్లో వస్తున్నాయి, చాలా మంది రచయితలు చాలా, కనీసం ఒక సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది. పెద్ద సినిమాల్లో కూడా పెడుతున్నారు కదా? పెడుతున్నారు. అవును. మీకు అట్లా మీకు బాగా ఈ మధ్యకాలంలో నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా మీకు కాకుండా? వచ్చినాయి. ఒక పాట చెప్పండి. ఏ పాట చెప్తారు? ఏం పాట అంటే, మొన్న రీసెంట్గా ఏదో, దానికేమో మేకలిస్తీవి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తీవి అన్న పాట. ఓకే, అది పాడమని మహేష్ బాబు గారి సినిమాలో నాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది సార్. ఓకే, ఏది? గుంటూరు కారంలో. గుంటూరు కారంలో ఆ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసిండు. త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అంటే అక్కడ ఎవరో వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ చేసిండు ఒకసారి. అప్పుడు నేను వరంగల్లో ఉన్నా సార్, తొందరగా రావాలి పాడాలని చెప్పిండ్రు. పాడించాలనుకునే వాళ్ళైతే ముందే నిర్ణయించుకుని ఒక రోజు టైం ఇస్తారు మనకి, అప్పటికప్పుడు రమ్మన్నారు. ఇంకా నేను వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే అందులో అయితే ఒక పాట, ఆ పాట పాడాల్సింది మీరు. ఆ పాటేనా? అదే సార్, అడిగిండ్రు నన్ను పాడమని. ఓకే, అవకాశం వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు బాధపడను సార్, అసలు బాధపడను. ఎందుకంటే పాట అనేది నాకు తోడుంది, నేను ఇంకెప్పుడైనా పాడొచ్చు. ఓకే, ఎప్పుడైనా పాడొచ్చు. ఇంకెంత మంచి మంచి సాహిత్యంతో నేను రాసుకోగలను, నాకు అంత ధైర్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ రాసుకోగలగా ఈ సామర్థ్యం అనేది? ఎట్లా మీకు స్వత సిద్ధంగానే వచ్చిందా? లేదు సార్, చిన్నప్పుడు మా గురువు చెప్పేటోడు. అవునా? మా అప్పయ్య సార్ అని నా చిన్ననాటి గురువు. ఎప్పుడు కానీ మనం ఓడిపోయినా మనం అక్కడే ఉండిపోకూడదు, దాన్ని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూనే ఉంటే వేయంగా వేయంగా ఒక రాయి తాకినట్టు పాడంగా పాడంగా ఏదైనా ఒక అవకాశం రావచ్చు. నీకు నువ్వే రాసుకోగలగాలి, ఇప్పుడు ఇది జరిగిపోయింది అని ఇదే బాధలో ఉండిపోకూడదు, ముందుకెళ్ళాలి. వెళ్తేనే మనకు కొత్తది వెతుక్కుంటేనే దొరుకుతుంది. అది లేదు కదా అని అక్కడే ఉండిపోతే అక్కడే ఉండిపోతామని చిన్నప్పుడు చెప్పిన విషయం అదే నా గుర్తుండిపోతుంది అంతే. ఓకే, అంటే నాకే సార్, నాలోనే అంత ధైర్యం ఉంటుంది సార్. 10 రూపాయలు నా చేతిలో లేకపోయినా పాట అనేది ఒక ధైర్యం ఉన్నది. మిమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉండరా బయట రచయితలు కానీ? ఎవరు లేరు సార్. ఓకే, అంటే మీరు కూడా బయటకు వచ్చి ఎవరిని కూడా సపోర్ట్ ఎవరిని అడగలేదు కదా? మీరు ఎవరిని అడగలేదు? మీకు ఎక్కువ మంది పరిచయాలు లేవా? మీకు ఉన్నాయి సార్, చాలా మంది పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో సింగర్స్ అందరు నాకు తెలిసిన వాళ్ళే. కవులు? కవులు అంటే యశ్పాల్ గారు కానీ అంతే, ఇంకా ఎక్కువ. ఎప్పుడన్నా గద్దర్ గారిని కలిసారా? ఒకసారి కలిసారు. ఓకే, ఎక్కువ సింగర్స్ ఎక్కువ. ఈ సాయి చందన్న కానీ చనిపోయింది కదా? అవును, ఈ మధ్య సంగీత సాయి చందన్న కానీ, మానుకోట ప్రసాద్ అన్న, సందీప్, సంతోష్, మిట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ చాలా మంది తెలుసు. గంగాస్, వీళ్ళంతా నాకు పరిచయం. అవునా? వీళ్ళందరూ అప్పుడు నా తోటి సింగర్స్. వీళ్ళతో కలిసి ప్రయాణం చాలా ఉండేది సార్ నాకు. కానీ ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది, కొద్ది రోజులు బ్రేకప్ వచ్చింది. అప్పుడు కూడా నేను పాటను మరవలే, రాసుకునేది వెళ్ళి పాడేది. యూట్యూబ్ ఛానల్ అని ఇప్పుడు రావడం వల్ల వెళ్ళి పాడడం జరిగేది, రాసుకొని ఎప్పుడు ఏదో ఒక పాట రాసుకోవడం. ఏదైనా ఒక లైన్ దొరికిందంట రాసుకుంటూనే ఉంటా. మొన్న కూడా ఒక పాట రాసుకున్నాను, ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. అవునా? ఏం పాట? మాది దాంట్లో మొదట రావాలా, లేదా ఇక్కడ ఇక్కడ పాడి అని వినిపిస్తారు? ఒక పల్లవి వినిపిస్తాను సార్. జోడు జోడు మామిళ్ళు, జోడు మామిళ్ళో బావా, జోడు మామిళ్ళు, జోడు మామిళ్ళ కింద దండు దిగింది, రామాడేర వొందింది,
దండుళ్ళకెళ్ళి పెనిమిటి ఇంటికొచ్చిండో ఇరామ ఇంటికొచ్చిండు, ఇంటికొచ్చిన పెనిమిటి ఏమి తింటాడో ఇరామ ఎట్లా తింటాడు. ఓసి ఓసి అడిదానా సద్దలున్నాయే సద్దా రొట్టెలున్నాయే, సద్దలున్నాయే సద్దా రొట్టెలున్నాయే. రొట్టె తిన్న పెనిమిటి ఎడికెళ్తాడో ఇరామ ఎక్కడుంటాడు, ఎడికెళ్తాడో ఇరామ ఎక్కడుంటాడు. ఓసి ఓసి అడిదానా సవడున్నదే సవడి కొట్టమున్నదే, సవడున్నదే సవడి కొట్టమున్నదే. సవట్ల ఉన్న ముండ కొడుకుని ఎవరు లేపుతారో ఇరామ ఎవరు లేపుతారు, ఎవరు లేపుతారో ఇరామ ఎట్ల లేస్తాడు. ఓసి ఓసి అడిదానా కొడిగుత్తదే శవులా నాదు పడుతుందే, కొడిగుత్తదే శవులా నాదు పడుతుందే, కొడిగుత్తదే శవులా నాదు పడుతుందే, శవులా నాదు పడుతుందే నా కూరంది పడుతుందే. లోకమనే మాటలకు లొంగి తిరిగితివా రామ లొంగి తిరిగితివా, ప్రజలనే మాటలకు పాసిపోతీమా రామ పాసిపోతీమా. ఓసి ఓసి అడిదానా మాటలెందుకే నీపై మనసు లేదులే, మరువ మెరుగాక మాయా లేడిని అడిగితివే, మరువ మెరుగాక మాయా లేడిని అడిగి. అంటే సీతారాముల గురించి సార్ ఈ పాట, అంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు. ఓకే, దాన్ని కొంచెం అమ్మ చెప్పడం వల్ల నేను రాసుకోని ఇదంతా కూడా అదే ఆ మాయాలేడి అనేటప్పటికి అప్పుడు మెరుగాక మాయలేడి కోసం పోయి నువ్వే యాగమైపోయినావు కదా, నీతో నాకు మాటలు ఎందుకు. ఆయన ఎంతన్నా కూడా భార్య ఎక్కడుంటావు ఏటు పోతావు ఎక్కడ పడుకుంటావు నువ్వు ఎట్లా లేస్తావు అంటే, కామన్గా కోడి కూస్తుంది నేను లేస్తా ఆయనకు బెట్ ఎక్కువ అదే అని చెప్పుకుంటాడు అనమాట. చాలా చాలా చక్కగా పాడారు, చాలా చక్కని సాహిత్యంతో చాలా అర్థవంతం అండి. అంటే మీరు చెప్తుంటే ఇవే నాకు కూడా, నేను రచితనైనప్పటికీ కూడా నాకు కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మీ నోటి నుంచి ఆ పదాల అర్థాలు అవి ఉంటామంటే చాలా సంతోషం అనిపించింది. సో ఇలాంటి ఒక సంపద, ఇది ఒక గొప్ప సంపద మన జానపద సాహిత్యం అనేది. నాకు ఒక జానపద సాంగ్ అంటే బాగా ఇష్టం సార్. ఏంటమ్మా అది? సంద మామ జోడుము దోటుంగూరాలే ఓ సంద మామ, గిట్ల జోడుగా నీ నేడల వాసి నేటికి నెల దినములాయే నా సంద మామ. అలికి పూసిన అరుగుల మీద కలికి సుందరి జాజి పరుపే ఓ సంద మామ. ఇట్లా కునుకులన్నా దియక ముందే వన్నె కాడి కొల్లు గూసే రజానా నా సంద మామ. కొల్లపురపు సంతాలో నా కొంటినే కొన మొగ్గల రైక ఓ సంద మామ. గిట్ల మరత ఇప్పి చూడబోతే వన్నె కాడి సిన్నెలొలికే రజానా నా సంద మామ, వన్నె కాడి సిన్నెలొలికే రజానా నా సంద మామ. పాట అంటే నాకు బాగా ఇష్టం. చాలా చాలా చక్కగా పాడారు నిజంగా. మీది నిజంగానే ఒక గొప్ప గాయని మీలో ఉన్నారు ఖచ్చితంగా. మీ మాధురం కంఠం, మంచి పదాలతో అర్థవంతమైన పదాలతో పాట రాసుకోగానే అందరు విని ఏదో ఎగరడం అట్లాంటిది కాదు సార్. మన నలుగురం కూర్చొని విని సంతోషించే విధంగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఓకే, అర్థవంతంగా మంచి సాహిత్యంతో నేను కూర్చొని ధైర్యంగా ఇది నా పాట అని వినేంత సంతోషం నాలో కలగాలనే విధంగా నేను రాసుకుంటాను. మీరు ఎక్కడో హనుమకొండ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు? చెప్పకూడదు, చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదా, సస్పెండ్. అదే అదే, సో అది ఏంటనేది త్వరలో తెలుస్తుంది అంటారు. తెలుస్తుంది. మేము కూడా ఆ రోజు కష్టానికి నా పట్టుదలకి ఒక మంచి గుర్తింపు దొరుకుతుంది సార్. అదే, ఒక పని కోసం వచ్చారు హైదరాబాద్ అంతే కదా. సో ఆ పని ఏంటి అనేది అది చెప్పేటప్పుడు ప్రపంచానికి ఎప్పుడైతే తెలియజేయాలనుకుంటారో అప్పుడు తెలియజేస్తారు. తెలుస్తుంది అంతే కదా, అదే నా లక్ష్యం కూడా. అదే. సో మీరు ఏ ఉద్దేశంతో? ఎప్పుడైనా సార్ ఒక విషయం, నేను ఆడపిల్లను కదా నేనేం చేయలేను అనేది ఎప్పుడు ఆలోచించొద్దు సార్. ఆడపిల్ల తలుసుకుంటే ఎంతటి సముద్రాన్నైనా ఎంతటి కష్టం, ఎంత కష్టమైన పని అయినా సరే
సాధించగలదు. ఎక్కువ తెలివి ఉంటా సార్, ఆడపిల్లే అన్ని పనులు చేయగలదు, ఓర్పు ఉంటది, సహనం ఉంటది. మగవాళ్ళు అయితే కొన్ని పనులు చేయగలుగుతారు, కానీ ఆడపిల్లే వాళ్ళకి ఎక్కువ అన్ని చేయాలి. అంటే వాళ్ళు తక్కువ చేయడం ఏం కాదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళ తోడు లేకపోతే మనము లేము, మన తోడు లేకపోతే వాళ్ళు లేరు. కానీ నేను ఆడపిల్లను కదా, నేనేం చేయలేను కదా అని ఎప్పుడు సహనం కోల్పోవద్దు. ప్రతి ఒక్క ఆడపిల్ల నేను రాయగలను, పాడగలను, నేను ఏదైనా పని చేయగలను అనే ధైర్యంతో ముందుకెళ్తేనే మనం సమాజంలో బతకగలుగుతాం. ఎవరేమనుకుంటారు, మనం మంచి పని చేసినప్పుడు, మనం మంచి నిర్ణయంలో వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకోరు సార్. మనం చెడు పద్ధతిలో వెళ్ళినప్పుడు మాత్రమే నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ పని ఆడపిల్లను ఏం చేయగలుగుతా అని కొంతమంది మనం వెనక్కి లాగేవాళ్ళు. అప్పుడు మనం నిరాశపడద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో మనం ఏదైనా పని చేయాలనుకుంటే దానికి వెళ్ళిపోవటమే, మంచి మనస్తత్వంతో, మంచి నిర్ణయంతో ఈ సమాజానికి మంచి గుర్తింపునివ్వాలి. ఆడపిల్ల అంటే ఇందులో తక్కువ కాదు, నిరూపించుకోవాలి, అందరూ మెచ్చుకోవాలి, అన్నిట్లలో ముందుండాలి. ఒక మంచి నిర్ణయం సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనేదే మీ తాపత్రయం, మీ ఉద్దేశం. అవును సార్, అదే మీద ఏదైతే మీది ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు సార్, అంటే ఇప్పుడు రీసెంట్గా బోనాలు సాంగ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు బోనాలు కదా, అవును ఈరోజు బోనాలు షూటింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు షూట్ చేశారా ఆ పాట చేశారా? ఓకే, ఆ పాట ఒకసారి. తెల్ల తెల్ల సీరలు తెల్ల సీరాలే అగజుడు మాయ పోషమ్మ, వయ్యారి జాలారి బోనాలే బయలెల్లే మాయ పోషమ్మ, పచ్చ పచ్చ సీరలు పచ్చ సీరాలే అగజుడు మాయ పోషమ్మ, వయ్యారి జాలారి బోనాలే బయలెల్లే మాయ పోషమ్మ. అంటే వయ్యారి జాలారి అంటే వయ్యారంగా ఊర్లో ఆడపడుచులు వయ్యారంగా జాలారంగా తీసుకొని వెళ్తారన్నమాట బోనాలు. అవును, అదే అర్థం. అది సేకరణ పాటే. ఓకే, సో సేకరించిన పాటని మీరు రాసుకొని మళ్ళీ మొత్తంగా సేకరించిందని ఈ పాట సాహిత్యం కూడా అతి సాహిత్యం రాసుకున్నారా? లేదు సార్, రాసుకున్నారా? ఒక మీరు విన్నదానికి కొన్ని రాసుకొని కొంత లిరిక్ కలిపి రాసుకొని. ఇది మీ లేటెస్ట్ సాంగ్ అన్నమాట? అవును సార్. ఎప్పుడు వస్తుంది ఇది బయటికి? సండే రోజు. అంటే ఎల్లుండి వచ్చేస్తుంది. అంటే మన ఇది వచ్చేటప్పటికి అదే రోజుకి అవుతుందేమో. సో ఇది మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి మీ పాట కూడా వచ్చేస్తుంది అనమాట. అయితే మంచిది, తప్పకుండా ఆ పాట కూడా మిగతా మీ అన్ని పాటల్లాగానే అలరించాలని, ఇంకా చెప్పాలని, ఇంకా ఎక్కువగానే ఆ పాట అందరి నోళ్ళలో రావాలని చెప్పి నానాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు ఏదైతే నా పాటలు అందరూ ఆదరించాలి సార్. ఖచ్చితంగా అమ్మా. నా లక్ష్యం ఏంటంటే నేను ఒక మంచి జానపదాలను సేకరించి వాటిని మంచి సాహిత్యంతో రాసుకొని, ఇంకా అంటే సేకరిస్తూనే ఉండాలి, ఇంకా చేస్తూనే ఎప్పుడు. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళినానుకో, మా అమ్మ ఏదైనా ఎక్కడైనా కూర్చొని దానికి ఏదైనా ఆలోచన వస్తే ఒక పాట పాడేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పటికి కూడా ఆ పాట నేను వింటాను, అబ్బా ఇది బాగుంది అనుకుంటా దాని మీద లిరిక్ రాసుకుంటా వెంటనే. ఓకే, సో ఇది నిరంతరం జరిగే పని అన్నమాట. మీది పాటల సేకరించడం అనేది ఎప్పుడు మర్చిపోను సార్ నేను, ఎందుకంటే ప్రజల్లో అప్పటి వాళ్ళలో ఏదో ఒక మంచి మాధుర్యం, ఏదో ఒక మంచిది దాగి ఉన్నది, దాన్ని ఇంకా సేకరిస్తూ ఉంటే మంచి మాధుర్యం దొరుకుతుంది, దాన్ని నేను ప్రజలకు పరిచయం చేయాలనేది నా లక్ష్యం. ఆ తపన ఒకటి ఉంది, ఆ తపన ఒకటి ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు, మీతో మాట్లాడిన తర్వాత సాధిస్తారనే నమ్మకం కూడా నాకు బాగా కలిగింది. సాధించాలి. మీరు ఏ ఉద్దేశంతో హైదరాబాద్కు వచ్చారో ఆ లక్ష్యం తొందరలోనే దిగ్విజయంగా పూర్తి కావాలి. ప్రపంచానికి మళ్ళీ కోమల అంటే ఏంటో ఇంకో కోణంలో కూడా తెలియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.